హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎగమలోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మనం మండపేట నుంచి దోవర్పూడి వరకు రోడ్డుని చూడబోతున్నాం. ఇది వరకు మీకు ఈ రోడ్డుని చూపించాను, చూపించినప్పుడు మీరు షాక్ అయి ఉంటారు. ఎందుకంటే ఆ రోడ్ అంతా అంత దారుణంగా ఉంటుంది, ఫుల్ పాట్ హోల్స్, మొత్తం వర్షం వచ్చిందంటే మూసిపోద్ది, చాలా దారుణంగా ఉండేది. ఇన్నాళ్ళకి ఈ రోడ్డే తెస్తున్నారు. ఈ రోడ్ వర్క్స్ అవ్వటం వల్ల ఈ రూట్లో బస్సెస్ని అన్నిటినీ ఆపేశారు. కానీ సగం వర్క్ కంప్లీట్ అవ్వడం వల్ల వెహికల్స్ అన్నీ కూడా ఈ రూట్లో వెళ్తున్నాయి. కానీ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. చూసారా, యాక్చువల్గా రైట్ నుంచి రావాలి, కానీ లెఫ్ట్ నుంచి రావడం వల్ల ఏంటంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. సో చూసారు కదా, వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. అండ్ ఆ ముందునైతే మనకి రోడ్ వేశారు, రైట్ సైడ్లో రోడ్ వేయలేదు. సో దానివల్లే మనకి ఈ రోడ్ కొంచెం కంజెస్టెడ్గా ఉంది. అండ్ ఇంకా చూడొచ్చు, మనం రైట్ సైడ్లో మనకి రోడ్ వేయలేనట్టే ఉంది, అంటే వేయలేదు అటు పక్క, లెఫ్ట్లోనే సిమెంట్ రోడ్ వేశారు. సో రోడ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా వేస్తున్నారు. ఇంకా మనం ముందు చూస్తే ఒక బస్ అయితే సగంలో ఎక్కి వెళ్ళాలో వద్దన్నట్టుంది. అండ్ రైట్ సైడ్లో వెళ్ళకపోవడం కూడా కారణం ఉంది, ఎందుకంటే అక్కడ ఒక చింత చెట్టు రోడ్డు కడ్డంగా ఉంది, అది ఉండడం వల్ల మనకి బస్ అయితే ఆ రూట్లో వెళ్ళలేదు. సో కార్ కూడా వెళ్ళలేదు కాబట్టి మనకి ఈ విధంగా పైకెక్కి వెళ్తున్నాయి. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. సో రీజన్ వల్లే ప్రతి మనిషి తప్పు చేస్తుంటాడు. అంటే యాక్చువల్లీ ఈ రూట్లో రాకూడదు వచ్చారు అంటే దానికి రీజన్ ఉంది, ఆ చెట్టు అడ్డంగా ఉంది. సో ఇది ఈ బ్లాగ్ మొత్తం చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది, ఈ రోడ్ అంతా కూడా మనకి ఎలా డెవలప్ చేశారనేది, అండ్ ఎలా డెవలప్ చేస్తున్నారనేది. అండ్ రోడ్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు మొత్తం అంతా, అండ్ మధ్య మధ్యలో కొంచెం వర్క్ పెండింగ్ అయితే ఉంది. మొత్తం అంటే మొత్తం కాదు, చాలా పెండింగ్ ఉంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు సగం సగం రోడ్ అయితే వేయలేదు, అండ్ ఇది తొందరలోనే కంప్లీట్ చేస్తారు. చూద్దాం మరి ఏమవుతుందో. ఈ రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే మన ద్వారపూడి నుంచి కాకినాడ వరకు ఉంటుంది. ఈ రూట్లో మనకి మండపేట, తర్వాత రామచంద్రపురం, ఈ రెండు మెయిన్ సిటీస్ కాదండి, మెయిన్ విలేజెస్ రెండు తగులుతాయి. అంటే మనకి ఎక్కువగా మనకి బాగా వినిపించే పేరు రెండే కదా, రామచంద్రపురం కొంచెం ఫేమస్ విలేజే, తర్వాత మనకి మన మండపేట కూడా ఫేమసే కాబట్టి ఈ రెండుగా తగులుతాయి. ఇంకా ఈ లైన్లోనే మనకి తాపేశ్వరం ఊరు తగులుతుంది, తాపేశ్వరం కాజా అంటారు కదా, ఈ లైన్లోనే ఉంటుంది. ఇంకా మనకి మన సీతం వెంకట్లో సిరిమల చెట్లు ఒక ఊరు ఉంటుంది కదా, రాలింగి అని చెప్పేసి, రాలింగ మావయ్య అంటారు కదా, ఆ ఊరు కూడా ఇటువైపు ఉంటుంది. అండ్ అలానే ఎల్లా అనే ఊరు కూడా ఉంటుంది. వెల్లా అనే ఊరు ఏంటంటే మనకి పచ్చకామర్లకి మందు దొరుకుతుంది, అండ్ ఆ మందు వేసుకుంటే మ్యాక్స్ అందరికీ తగ్గుతుంది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను అండ్ చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట, విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, వితౌట్ ఎక్స్పీరియన్స్ కాదు. సో మీరు చూడాలనుకుంటే ఆ వెల్లా రోడ్ బ్లాగ్ ఉంటుంది, అది డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను. అలానే ఇంతకుముందు ఈ రోడ్ ఎలా ఉండేది అనేది నేను ఒక బైక్ రైడ్ అయితే చేశాను, ఆ బైక్ రైడ్ బ్లాగ్లో మీరు మొత్తం చూడొచ్చు ఈ రోడ్ ఎలా ఉండేది, అండ్ ఇప్పుడు ఎలా ఉంది, అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మీరైతే చూడొచ్చు. సో ఇక మిగతా రోడ్ అంతా కూడా మీరు మ్యూజిక్ ప్లాన్ చేసేయండి, చాలా చాలా బాగుంటుంది.
ఈ రూట్లో నాకు బాగా నచ్చితే ఏంటంటే గ్రీనరీ. ఎందుకంటే మనకి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పచ్చని పంట పొలాలు ఉంటాయి. అవి చూడటానికి చాలా చాలా అందంగా ఉంటాయి. అవి చూస్తే చాలు, అవి చూస్తూ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బైక్ రైడ్ అయినా కూడా కార్ రైడ్ అయినా కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో పంట, రైట్ సైడ్లో పంట, ఫుల్ గ్రీనరీ, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఈ రోడ్ అప్పుడు బాగోలేదు, ఇప్పుడైతే చాలా చాలా బాగుంది. ఇంకొన్ని కొన్ని బిట్స్ అయితే ఆగిపోయాయి, ఆ బిట్స్ కూడా కంప్లీట్ అయిపోతే చాలా చాలా బాగుంటుంది. మనమైతే ఆల్మోస్ట్ ద్వారపూడి అని ఊరు వస్తాం అనమాట. ద్వారపూడిలోనే మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ వ్లాగ్స్ కూడా నేను చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, కుదిరితే చూడండి. ఎందుకంటే టెంపుల్ వ్లాగ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ద్వారపూడి విలేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకుముందు బస్ జర్నీ కూడా ఉంటుంది, కుదిరితే చూసేయండి. సో మనమైతే ద్వారపూడిని ఊరు వచ్చాం. మీకైతే ఈ రోడ్ వర్క్ మొత్తం చూపించాలనుకుంటున్నాను, అండ్ రోడ్ ఎలా ఉందో చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్. బై బై.